అసంటల్ తెలివనల్ మా ఎకలేనలు ఉంటారు అలాగే చెప్తున్నా అక్క నేను నువ్వు కేంద్రంలో ఆనంగనే నాకు యాదకొచ్చింది ఆ రాజగాంధీ ఇంద్రగాంధీల కుటుంబంతో శానా దగ్గర ఉంటావంట కదా అక్కను అది వాళ్ళ గొప్పతనం వాళ్ళందర్ కార్యకర్తలు ఇలాగే అనుకుంటారు నేనే దగ్గర వాళ్ళకని అక్క రాజగాంధీ సార్ ఎట్లా ఉంటుండే ఇప్పుడు రాహుల్ గాంధీ సార్ ఎట్లా ఉన్నాడు రాజీవ్ గాంధీ అధికారం వద్దనుకున్నాడు నాకు అసలు ఏది వద్దనుకున్నారు కానీ వాళ్ళ తల్లిని హఠాత్తుగా అంత ఘోరంగా నేరంగా ఆమెను చంపేసిన తర్వాత ఇది ఒక బాధ్యతగా భావించారు కాంగ్రెస్ పార్టీలో అందరూ కూడా ఎల్లి ఆయన అడగటం జరిగింది కాబట్టి ఆ రోజు ఆయన నిర్ణయం తీసుకున్నారు రాజకీయాలు వద్దు అని చెప్పి బావురుమని ఏడ్చిన సోనియా గాంధీ ఉంది రాజకీయాలు అక్కర్నే లేదని చెప్పి పాపం అది వద్దు అనేది ఒక ఇదిగా మారిపోయింది ఆయన బాధ్యత ఇది నాది మా తల్లికి ముందు వాళ్ళ తమ్ముడు చనిపోయారు ఆ సంజీవ్ గాంధీ సంద తర్వాత ఇంకా ఈ పరిస్థితుల్లో వచ్చేటప్పటికి దేశం కోసం సేవ చేసేది వాళ్ళ నిక్తుర్లో ఉంది కాబట్టి నా స్వార్థం చూసుకొని నాకు అక్కర్లేదు నేను నా భార్య పిల్లలు హాయిగా బతకొచ్చు ఇవన్నీ అనవసరమని ఆయన అనుకోలేదు ఇది నా బాధ్యత అని చెప్పి ఉన్న ఉద్యోగం వదిలేసి సామాన్య ఉద్యోగం చేసుకుండేవారు పైలట్ ఉద్యోగం వదిలేసి ఈ రంగంలోకి దిగాల్సి వచ్చింది ఆ విధంగా నడి బజార్లో ఆయనని అంత ఘోరంగా చంపటం ఆయన దేశం కోసం అంకితమైపోయింది చెప్పే మాటలు కాదు చేసి చూపించారు ఆ తర్వాత సోనియా గాంధీ అసలు నాలుగు గోడల మధ్యలోనే ఉండిపోయింది బయటికి రాలేదు ఆమెకి రాజకీయాలంటే అసలు అసహ్యం పట్టించుకుండేది కాదు కానీ మాలాంటి వాళ్ళందరూ వెళ్ళి ఆవిడికి ఒత్తిడి చేసి వాళ్ళ అత్తగారు మా ముని తాతగారు పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి కాడ నుంచి ఒక పార్టీని స్థాపించి దాన్ని కాపాడి దాన్ని ఎన్ని విధాలుగా అది రంగులు రూపులు మారి అంత ప్రయాణం తర్వాత ఊరికే నేను ఇంట్లో కూర్చుంటే నిస్సహాయంగా అందరూ పార్టీని వదిలి వెళ్ళిపోతున్నారు ఇన్ని జనరేషన్స్ సేవ చేసిన ఈ కుటుంబం అదంతా కూడా వృధా అయిపోతుందని భావించి అప్పటికే చాలామంది వలసపడులు అందరు వెళ్ళిపోతున్నారు ఇతర పార్టీల్లోకి ఆవిడ ముందుకొచ్చి ఈ బాధ్యత అనేది మోసింది భుజస్కంధాలపైన మోసి ఇవాళ కాంగ్రెస్ పార్టీ చరిత్రలోనే అందరికంటే ఎక్కువ సమయం పార్టీకి ప్రెసిడెంట్గా ఉండి ఆవిడ ఈ పార్టీని ఒక ఉనికికి తీసుకొచ్చి రెండుసార్లు యూపీఏ గవర్నమెంట్ స్థాపించగలిగిన తల్లి ఆవిడ ఈవేళ తెలంగాణ అని చెప్పి మనం భుజాలు ఎగరేసుకొని గర్వంగా చెప్పుకోగలుగు